ఆరు దశాబ్దాలుగా ఆ పంచాయతీ ఏకగ్రీవం అదే ఆ గ్రామానికి వరం ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఒక్కసారి కూడా జరగని గ్రామం ఒకటి ఉంది ఆ గ్రామం పేరు బైరుపురం శ్రీకాకుళం జిల్లాలో ఉంది ఏకగ్రీవాలు పంచాయతీ ఎన్నికల్లో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో పంచాయతీ వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ఆ గ్రామంలో ఏకగ్రీవాలే తప్ప ఒక్కసారి కూడా ఎన్నికలు జరగలేదు ఈ బైరిపురం గ్రామం ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఉంది బైరుపురానికి మరో ప్రత్యేకత కూడా ఉంది ఈ ఏకగ్రీవ పంచాయతీలో ఇప్పటి వరకు ఒక్క పోలీస్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం అయితే ఇక్కడి ప్రజల మధ్య వివాదాలు రాకుండా ఉండవు తగవులు వచ్చినప్పుడు గ్రామ పెద్దలంతా సమావేశమై పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లకుండా సామరస్య పరిష్కారం చూపుతారు ఆ పరిష్కారానికి గ్రామ పెద్దలే హామీగా ఉంటారు దీంతో ఏ సమస్య అయినా సరిహద్దు దాటి పోలీస్ స్టేషన్ కు చేరదు బైరిపురం గ్రామస్తులంతా గ్రామ అభివృద్ధి కోసమే ఆలోచిస్తారు ఆ గ్రామం మిగతా గ్రామాలతో పోలిస్తే చాలా అందంగా అభివృద్ధి కళ్ళక కనపడే విధంగా ఉంటుంది ఆ గ్రామంలో అడుగు ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది బైరిపురం గ్రామంలో అన్ని గ్రామాలు ఉంటే పెద్దగా సమస్యలే ఉండవు ముఖ్యంగా ఎన్నికల సమయంలో అంతా ఒక మాటపై ఉండి ఏళ్ల తరబడి ఏకగ్రీవంగానే సర్పంచుల్ని వార్డు మెంబర్ని ఎన్నుకుంటారు ఇప్పటివరకు బైరుపురం గ్రామం పోలీస్ రికార్డుల్లో లేదంటే అది ఆ గ్రామ ఐక్యతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు బైరుపురం గ్రామంలోని ఎనిమిది వార్డుల్లో పదకొండు వందల ఓట్లు ఉన్నాయి పదిహేను వందల జనాభా ఉంది ఈ ఏకగ్రీవ పంచాయతీ ప్రజలు గ్రామ అభివృద్ధికే ఓటు వేస్తారు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నగదుతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే మిగతా చోట్ల ఎలా ఉన్నా ఈ గ్రామంలో మాత్రం అసలు ఎన్నికల వేడి రాజకీయ వాతావరణం కనిపించదు పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామస్తులంతా సమావేశమై పలు దఫాలుగా చర్చించుకుంటారు అంతా ఒక నిర్ణయానికి వచ్చి సర్పంచ్ వార్డు మెంబర్లుగా కొందరు పేర్లను ప్రకటిస్తారు గ్రామ పంచాయతీ మొత్తం ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది రాజకీయ వివాదాలు ఎన్నికల హడావిడితో గ్రామస్తుల మధ్య శత్రుత్వాలు పెరగకుండా ఈ విధంగా ఏకగ్రహం చేసుకుంటారు ఎన్నికలు జరిగితే మద్యం డబ్బులు పంపిణీ వంటివి జరిగి అవి వివాదాలకు దారితీస్తాయి అలా జరగడం ఆ గ్రామస్తులకు ఇష్టం ఉండదు ఏకగ్రహం వల్ల ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు ఊరంతా ఒక్క మాటపై ఉంటారు సర్పంచ్ పదవికి పోటీ పడి ఐక్యతను దెబ్బతీసుకోరు వార్డు సభ్యులను కూడా ఏకగ్రీవంగానే ఎన్నుకుంటారు పంచాయతీ ఎన్నికల సమయంలో ఏకగ్రీవం చేసుకుంటారు కానీ సాధారణ ఎన్నికల విషయంలో మాత్రం ఎవరి పార్టీ వారిదే అయినా కూడా ఎన్నికల హడావిడి ఉండేది కొద్ది రోజులే ఎన్నికలైపోగానే గ్రామస్తులంతా ఏకతాటిపైకి వస్తారు గ్రామాభివృద్ధి కోసం అన్ని పార్టీల వద్దకు కలిసి వెళ్లి పనులు చేయించుకుంటారు బైరిపురం గ్రామం ఉద్దానం కిడ్నీ వ్యాధుల ప్రభావిత ప్రాంతంలో ఉంది దీంతో మినరల్ వాటర్ ప్లాంట్ అలాగే ఇంటింటికి కుళాయిల ద్వారా మంచినీటి సరఫరా ఏర్పాటు చేసుకున్నారు గ్రామంలోని అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లుగా మారాయి ఒక కళ్యాణ మండపాన్ని ఆలయాన్ని ప్రమాదాలు జరగకుండా వాహనాలపై వచ్చే వారికి మలుపు వద్ద ఎవరు వస్తున్నారో తెలుసుకునేలా వైట్ గ్లాస్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇక పంచాయతీ ఆఫీసు యువజన కేంద్రాలు ఇలా అన్నింటినీ గ్రామాభివృద్ధి నిధులతోనే నిర్మించుకున్నారు అధికారంలో ఏ పార్టీ ఉన్నా అన్ని పార్టీలు ఆ గ్రామాభివృద్ధికి సహకరించాయి పార్టీ ఏదైనా ఆ గ్రామస్తులకు అభివృద్ధి అందుకే ఏ పార్టీ అధికారంలో ఉన్నా గ్రామస్తులందరూ ఏకమైన నాయకులను కలిసి సమస్యలు చెప్పి వారి గ్రామానికి కావలసిన పనులను చేయించుకుంటారు ఆ విధంగానే టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి కుళాయిలు డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు కాంగ్రెస్ హయాంలో గ్రామంలో కళ్యాణ మండపం సిమెంట్ రోడ్లు పూర్తి చేసుకున్నారు ప్రస్తుత వైసీపీ పాలనలో మిగిలిపోయిన కుళాయి కనెక్షన్లు అసంపూర్తిగా ఉన్న రోడ్లను వేయించుకోగలిగారు ఇదంతా గ్రామాభివృద్ధిపై తమకు ఉన్న బలమైన కోరిక కారణంగానే జరిగిందని గ్రామస్తులు చెబుతుంటారు సర్పంచ్ ఎన్నికలే జరిగిన ఆ గ్రామంలో పుల్లట నాయుడు ఆ ఊరికి మొదటి సర్పంచ్ అప్పటి నుంచి ఆయన వారసులో ఈ ఊరికి సర్పంచులుగా ఎన్నికవుతున్నారు వాసుదేవ నాయుడు తర్వాత అతని కుమారుడు దశధరామయ్య కోడలు ప్రభావతి వరుసగా సర్పంచులుగా చేశారు ఈసారి కూడా వాసుదేవ నాయుడు మరో కోడలు పుల్లట రమాదేవిని గ్రామ సర్పంచ్ గా ఏకగ్రహంగా ఎన్నుకుని ఆమె చేత నామినేషన్ వేయించారు దీంతో ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా బైరీపురం ఏకగ్రీవమైంది అయింది గ్రామస్తులందరికీ పుల్లట కుటుంబం మీద నమ్మకం ఎక్కువ వార్డు మెంబర్ల విషయానికి వస్తే గ్రామంలో ఉన్న ఇతర ఆరు కులాల వారు విడతల ఉంటారు ఏదైనా సమస్యల తలెత్తి పరిష్కారానికి ఓ కమిటీ ఉంటుంది అలాగే మన బైరుపురం పేరుతో వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని అందులో గ్రామస్తులు వారి సమస్యలు పరిష్కరించుకుంటారు అలాగే ప్రపంచంలోని ఇతర అభివృద్ధి కరెంట్ అఫైర్స్ విషయాలను కూడా ఎప్పటికప్పుడు అందులో పోస్టుల ద్వారా తెలుసుకుంటారు భిన్న ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులు ఇతర విషయాలు తెలుసుకుని అవి తమ గ్రామ అభివృద్ధికి ఎలా ఉపయోగపడతాయో ఆలోచిస్తారు ఎంతో కాలం నుంచి ఏకగ్రామంగా సర్పంచి వార్డు మెంబర్లను ఎన్నుకుంటున్న పంచాయతీలు మశాకపురం నువ్వుల రేవు కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నాయి అలాగే కడపలో శాషరెడ్డి కూడా నలభై ఏళ్లుగా ఏకగ్రవ పంచాయతీగా ఉంటుంది